రకాలోకంకి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో యోగి రెండవసారి ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం, ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందునే ఒక పెద్ద ధమాకా వంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధమాకా అన్నది చాలా ఆలోచించి ప్రయోగిస్తున్నటువంటి పదప్రయోగం ఇది. ధమాకా ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ సహాయంతో నడుస్తున్నటువంటి మద్రసాలన్నింటిలోనూ, ప్రభుత్వ మద్రసాలు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడుస్తున్నటువంటి మద్రసాలు, పాక్షికంగా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటున్నటువంటి మద్రసాలు ఏవైతే ఉన్నాయో అన్ని మద్రసాలలోనూ జాతీయ గీతము ప్రతిరోజు తప్పనిసరిగా పాడాలన్నటువంటి నిబంధన జారీ అయింది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ అయినాయి. యూపీ మద్రసా ఎడ్యుకేషన్ బోర్డు తరఫు నుంచి ఆదేశాలు జారీ అయినాయి. ప్రతి మద్రసాలోనూ ప్రతిరోజు ఉదయము మిగతా ప్రార్థనలతో పాటు జనగణమన తప్పనిసరిగా చదవాలన్నటువంటి నిబంధన ఆదేశము జారీ అయింది. ఈ ఆదేశాన్ని మద్రసా ఎడ్యుకేషన్ బోర్డు చైర్పర్సన్ అయినటువంటి ఇఫ్తిఖార్ అహ్మద్ జావేద్ జారీ చేశారు. దీంతో పాటు మద్రసాల్లో పనిచేసేటటువంటి ప్రతి టీచరు ప్రతిరోజు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వాలి, అంటే వాళ్ళు ఆలస్యంగా రావడానికి వీల్లేదు, వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఒకటో రెండో పాఠాలు చెప్పేసేసి మాయమైపోయి మళ్ళీ చిట్ట చివరి క్లాస్కి వచ్చేటటువంటి పద్ధతి ఇష్టారాజ్యం ఏదైతే మద్రసాల్లో కొనసాగుతుందో అవన్నీ వాటన్నిటికీ ఇక చెల్లు చీటి రాయడం జరిగింది. గమనించాల్సిన విషయం ఏంటంటే యోగి మొదటిసారి అధికారంలోకి 2017లో రాగానే ఆయన ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మద్రసాల్లో కూడాను జాతీయ జెండా ఎగరేయాలి, జనగణమన తప్పనిసరిగా పాడాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి వీడియోలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి, ఆ రకంగా ఎవరైతే పంపరో వాళ్లకు సంబంధించిన జీతాలను కట్ చేయటము, ఆ మద్రసాలకు అందించేటటువంటి సహాయాలని ప్రోత్సాహకాలని ఆపేయటం జరుగుతుందని చెప్పి యోగి చెప్పారు. తదనుగుణంగా ఉన్నటువంటి అన్ని మద్రసాల్లో కూడాను 15 రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండాను ఎగరవేయటం జరుగుతుంది, జాతీయ గీతం పాడటం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో యోగి వచ్చిన తరువాత కేవలం కాగితం మీదే ఉంటూ ఫైళ్లలోనే కొనసాగుతున్నటువంటి వందలాది మద్రసాలని గుర్తించడం జరిగింది. ఆన్ ఫీల్డ్ ఇటువంటి మద్రసాలు లేవు, కానీ మద్రసా ఉన్నట్టుగా చూపించి దాని సొమ్ములు డబ్బులు డ్రా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆజంగఢ్ వంటి, బులంద్ షహర్ వంటి ప్రాంతాల్లో ఇటువంటి ఫేక్ మద్రసాలు వందలాది ఉన్నాయన్నది గుర్తించి వాటన్నిటిని రద్దు చేయడం జరిగింది. వాటి ఆర్థిక సహాయాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో మొత్తం మీద 16,500 రికగ్నైజ్డ్ మద్రసాలు, అంటే ప్రభుత్వం ద్వారా గుర్తించినటువంటి మద్రసాలు ఉన్నాయి. వీటిలో 558 మద్రసాలు ఏవైతే ఉన్నాయో టోటలీ ఎయిడెడ్ బై ద గవర్నమెంట్. ఆ తరువాత ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి మద్రసాలు దాదాపు 40,000-50,000 ఉంటాయి. అంటే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి మద్రసాల కన్నా 3-4 రెట్లు అనధీకృతమైనటువంటి అనఫీషియల్ ఇల్లీగల్ అన్పర్మిటెడ్ మద్రసాలు ఉత్తరప్రదేశ్లో నడుస్తున్నాయన్నమాట. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గత 7 సంవత్సరాల్లో 5,000 పైగా మద్రసాలను మూయించింది. ఎందుకంటే వాటిలో అక్రమాలు జరుగుతున్నాయి, నిధులు గల్లంతవుతున్నాయి, లేకపోతే లేనటువంటి టీచర్ల పేరు మీద జీతాలు డ్రా చేయటం జరుగుతుంది. ఇటువంటి వాటన్నింటిని కూడా రద్దు చేయటం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము మద్రసా మోడర్నైజేషన్ స్కీమ్, అంటే మద్రసాల ఆధునికీకరణ, అంటే వాటిలో రకరకాల సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఇటువంటి విషయాలు చెప్పేందుకు, ఇంగ్లీషు బోధన, హిందీ భాష బోధన చేసేందుకు, సోషల్ స్టడీస్, భారతదేశం యొక్క రాజ్యాంగము, చరిత్ర, డిబిటి గురించి చెప్పేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసింది. మద్రసాలలో సైన్స్ ల్యాబ్స్ కూడా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది. దీనికోసం 479 కోట్ల రూపాయలు గతేడాది బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కాబట్టి మద్రసాలను మోడర్నైజ్ చేయాలి, మద్రసాల్లో ఆధునిక విద్యను నేర్పించాలి. మత విద్య ఒక భాగం మాత్రమే, మిగిలిన ఆధునికమైనటువంటి అంశాలను అందులో జోడించాల్సినటువంటి అవసరం ఉంది. మద్రసాలలో దేశభక్తిని, దేశభక్తి భావాన్ని పెంచేందుకు జనగణమన పాడటం తప్పనిసరి చేయటం, అదేవిధంగా జాతీయ పండుగల నాడు త్రివర్ణ పతాకం ఎగరేసి జాతీయ గీత ఆలాపన చేయటం అనేది కంపల్సరీ చేసింది యోగి ప్రభుత్వం. ఈశాన్యంలో ఉన్నటువంటి అస్సాం ప్రభుత్వం కూడాను ప్రభుత్వ మద్రసాలన్నింటినీ మూసేసింది.
ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఆధునిక విద్యా విధానం ఉన్నప్పుడు ఇటు సంస్కృత విద్యాలయాలు కానీ అంటే టోల్స్ అంటారు అస్సాంలో వాటిని, టోల్ అనేది ఏదైతే ఉందో ఇది సంస్కృత బోధన మాత్రమే చేస్తుంది, సంస్కృత శాస్త్రాల గురించి మాత్రమే చెప్తుంది. కాబట్టి 4 టోల్స్ అస్సాంలో నడుస్తున్నాయి ప్రభుత్వాధీనంలో, వాటిని మూసేశారు. దాంతోపాటు వేలాది మద్రసాలు ప్రభుత్వం తరఫున నడిచేటటువంటి మద్రసాలను ప్రభుత్వ ఆధునిక విద్యా విధానపు ప్రభుత్వ స్కూళ్ళుగా మార్చేసింది హిమాంత విశ్వశర్మ ప్రభుత్వము. కాబట్టి అదే అడుగుదాడల్లో దాదాపుగా ఈ ఆ రకమైనటువంటి చర్యలు యోగి ప్రభుత్వం కూడా తీసుకున్నది. ఓవరాల్గా రానున్న రోజుల్లో మద్రసాల ఆధునికీకరణ, మద్రసాలలో ఆధునిక విద్యా బోధన, టీచర్లకు సమయానికి వచ్చేలాగా బయోమెట్రిక్ సిస్టమ్, అదేవిధంగా టీచర్ల ఎంపిక కోసము ఎంటెట్ మైనారిటీ టీచర్స్ ఇవాల్యుయేషన్ కోసం టెట్ ఏదైతే ఉంటుందో ఆ టెట్ని కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. రానున్న రోజులలో మద్రసాలో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని విద్యా విధానంలో కూడాను పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వాటికి ప్రథమ సూచనగా మద్రసాల్లో ప్రతిరోజు జనగణమన పాడాలన్నటువంటి నిబంధనను యోగి ప్రభుత్వం తీసుకొచ్చింది. యోగి ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని అభినందించాలి. నిజానికి ఈ దేశంలో మద్రసాలలో జనగణమన పాడించటానికి 70 సంవత్సరాలు పట్టడం ఇది దేశపు దురదృష్టంగా భావించాలి. 70 సంవత్సరాల వరకు మద్రసాలలో జనగణమన పాడుతున్నారా, జెండా ఎగరేస్తున్నారా లేదా కూడాను గత ప్రభుత్వాలు చూడలేదు. ఆ పరిస్థితిని చక్కదిద్దుతున్నటువంటి యోగి ప్రభుత్వాన్ని అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.